ప్రతిపక్ష నేత జగన్పై టీడీపీ నాయకుడు ఆనం వివేకానందరెడ్డి విరుచుకుపడ్డారు. 2 సంవత్సరాల్లో అధికారంలోకి వస్తా ముఖ్యమంత్రి అవుతా అంటూ కాకిలా అరుస్తున్నాడని జగన్ని ఎద్దేవా చేశారు. నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్ రాష్ట్రానికి పట్టిన దరిద్రమని, జగన్ రాష్ట్రానికి పట్టిన గొడ్లగోబ అని విమర్శించారు. జగన్ గొడ్లగోబలా తయారై రాష్ట్ర నాశనాన్ని కోరుకుంటున్నాడని మండిపడ్డారు. గొడ్లగోబ అవశకునమని, జగన్ లాంటి గొడ్లగోబ అమరావతిలో పర్యటిస్తే కొత్త రాష్ట్రానికి అరిష్టమని ఆయన మండిపడ్డారు. చేసిన పనులను బట్టే ప్రజలు నాయకులకు ఓటేస్తారన్నారు. పోలవరానికి, పట్టిసీమ ప్రాజెక్టుకు, రాయలసీమకిచ్చే తాగునీటికి జగన్ అడ్డుపడ్డాడని ఆనం విమర్శించారు. దేశ రాజధాని ఢిల్లీని తలదండేలా ఏపీ రాజధాని నిర్మాణం జరగబోతోందని స్పష్టం చేశారు. ఆశ దురాశ తప్ప దూర ఆలోచన లేని వైసీపీ వచ్చే ఎన్నికల్లో మట్టి కొట్టుకుపోవడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి అవుతానంటూ జగన్ 2 ఏళ్లుగా రాష్ట్రంలో కాకిలా తిరుగుతున్నాడంటూ దుయ్యబట్టిన వివేక అందుకోసం జగన్ను ముందుగానే అరెస్టు చేయాలని సీఎంను కోరతామన్నారు.